సరస్వతి పర్వదినం పురస్కరించుకుని నెల్లూరుకు చెందిన సీఎంఆర్ చందన వస్త్ర దుకాణాలు సంయుక్తంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ నెల 30వ తేదీన వినాయక విగ్రహాలను నెల్లూరు వాసులకు కస్టమర్లకు అందజేయనున్నట్లు ఆ సంస్థల నిర్వాహకులు తెలిపారు. సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ యజమానులు శ్రీనివాసరావు, పెంచలయ్య, వాసు ప్రసాద్ తదితరులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజానీకానికి మా కష్టమ దేవులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మేము గత 10 సంవత్సరాల నుండి సీఎంఆర్ చందనా బ్రదర్స్లో మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు వచ్చిన కస్టమర్లు దీన్ని సద్వినియోగం చేసుకుని పోతున్నాం. అలాగే మేము ప్రతి సంవత్సరం కాలుస్తూ అయితే వినాయకుడిని మేము షాప్ ముందు పెడతాం జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం రకరకాలుగా ఖర్జూరం పెట్టాం, ఎండి దాచిపల్లి పెట్టాం, అలాగే చాలా రకరకాల వినాయకులను పెట్టి అంటే కస్టమర్లకు కానీ జనాలకి కానీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ కాలుత్రేది వినాయకుడిని పెడతంతో పాటు ఈ మట్టి వినాయకుడు కూడా పంపిణీ చేస్తున్నాం. అలాగే మా కస్టమర్లు అందరూ ఈ దీన్ని వినియోగించుకుని కూర్చున్నాం. సీఎంఆర్ చందన బ్రదర్స్ కస్టమర్ దేవుళ్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రేపు 31వ తారీఖున వినాయక చవితి ప్రారంభ పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ జరుపుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పర్యావరణానికి విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. ఈ పొల్యూషన్ ఎందువల్ల అంటే మన వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగు బొమ్మలు పెద్ద పెద్దవి పెట్టి వాటిని నిమజ్జనం చేయడం వల్ల అవి వాటర్లో కలుషితమయ్యి జలచరాలకు మనుషులకు చాలా పెనుముప్పుగా ఉంటుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ ఎక్కువ వినియోగిస్తున్నారు, కాలుష్య చేయడం వల్ల ఇవన్నీ చాలా ప్రమాదం జరుగుతుంది పర్యావరణానికి. ఈ పర్యావరణ ప్రమాదాన్ని తప్పించేదానికి మట్టి బొమ్మల్ని కొలవమని మేము అందరికీ ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ప్రజలను కోరుతున్నాం. దాంట్లో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పించేందు కొరకే మట్టి బొమ్మలను ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది వినాయక చవితికి ముందు ముందు రోజు సీఎంఆర్ చందన బ్రదర్స్లో 10,000 నుంచి 20,000 వరకు మట్టి ప్రతిమలను పంపిణీ జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా మట్టి బొమ్మలను పంపిణీ చేస్తాం. ఈ మట్టి బొమ్మలను పంపిణీ వలన ఇంట్లో తీసుకెళ్ళిపోయి వినాయకుడిని నెలకొల్పుకొని పూజ చేసుకొని ఈవినింగ్ వాటిని ఏంటంటే నీళ్ళల్లో కలిపేసుకోవచ్చు. కలిపి అసలు వాటిని చెరువుల్లో, దొరువుల్లో, నదుల్లో వేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చెట్లోనే ఉంటాయి, పాదులు ఉంటాయి, నెక్స్ట్ కుండీలు ఉంటాయి, కుండీల్లో పోసుకుంటే దేవుడి రూపంతో ఉన్న మట్టి కూడా మనకి లభిస్తుంది, మన చెట్లకు ఉంటుంది, ఆరోగ్యానికి మంచి ఇది ఉంటుంది, పర్యావరణానికి ముప్పు ఉండదు. ఈ దీన్ని అందరికీ చెప్పేదాని కొరకే మేము మా ప్రయత్నంగా చిరు ప్రయత్నంగా ఈ వినాయక ప్రతిమల్ని మట్టి ప్రతిమలను వాడమని చెప్పేదానికోసంగా మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో అవగాహన కల్పించేదానికి కాలుష్యరహిత బొమ్మలను తయారు చేసి సీఎంఆర్ షోరూంలో తీసుకొచ్చి పెట్టిన ప్రతి బొమ్మని మేము పరిశీలించి మా జడ్జీలు వాళ్ళు పరిశీలించి ఎంత చక్కగా ఉంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ అలాగే కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం చిన్నపిల్లలకి ఈ పర్యావరణం వినాయక బొమ్మల వల్ల జరిగే పర్యావరణ ముప్పుని తెలియజేసేదానికే చేస్తున్నాం. సీఎంఆర్లో కొత్త కొత్తవి ఖర్జూరంతో చేసాము, రుద్రాక్షలతో చేసాము, రూపాయి బిళ్ళలతో చేసాము, ఏది పర్యావరణానికి ఇబ్బంది కలగని కొబ్బరి బోండాలతో చేసాము. నెక్స్ట్ వచ్చి అదేవిధంగా నెలకొల్పి నిమజ్జనం రోజు అందరికీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం కూడా ఇలాంటి కొబ్బరి చిప్పలతో వినాయక ప్రతిమ 27 అడుగుల వినాయక ప్రతిమ నెలకొల్పి ఆ రోజు 2 రోజులు పూజలు జరిగిన అనంతరం పూజలు అయిపోయిన తర్వాత నిమజ్జనం ముందు రోజు అందరికీ వినియోగదారులందరికీ మా వినియోగదారులకి ఎవరికైనా నెల్లూరు ప్రజలందరికీ ఆ వినాయకుడి కొబ్బరి చెప్పులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రజలు గమనించి తప్పకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించేదానికి మేము చేసే చిరు ప్రయత్నంలో ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.